వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మ్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి ఫార్మింగ్. సో ఏదైతే మన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో పార్ట్లో మనము పండ్ల చెట్లు వేసాం కదా, ఆ మధ్యలో ఈ బోదలు చేసి దాంట్లో అల్లం వేద్దాం అనుకున్నాం కదా. సో అందుకనే ఫస్టే ఒక 10 కేజెస్ సీడ్ నేను తీసుకొచ్చి పెట్టానమాట. 10 కేజెస్ అల్లం ఫస్టే తీసుకొచ్చి దాన్ని క్లీన్గా కడిగించేసి అదే మొత్తం ఆరిపోయిన తర్వాత దాని కింద ఒక బస్తా వేసి దాని మీద అల్లం పేర్చుకుంటూ వెళ్ళాము. దానిపైనుంచి ఇంకో బస్తా కప్పేసి ఉంచామన్నమాట. అలానే డ్రైగా ఉంచాలి, తడపొద్దు, అల్లం అనేది పాడైపోతుంది. యాక్చువల్గా చాలామంది 1 మంత్ బిఫోరే చేస్తారు అది, నేను చాలా లేట్గా తెలుసుకున్నా కాబట్టి ఒక 15 డేస్ మేము అలా కప్పేసి ఉంచాము. 15 డేస్లో ఇవి మొలకలు వచ్చేసాయన్నమాట. మొలకలు వచ్చేసి వాటికి రూట్స్లా వచ్చాయి అన్నిటికీ అల్లానికి. సో ఆ అల్లమే తీసుకుని ఏదైతే బోదలు చేసామో అక్కడ మేము పెట్టుకుంటూ వెళ్ళాము. వెనుక నుంచి మా హస్బెండ్ పిల్లలు వీళ్ళు ఏం చేశారు, దానికి ఆ బోజల మీద కూడా వాటర్ పడాలి కదా, సో దానికని చెప్పేసి ఆ స్ప్రింక్లర్వి చిన్న ఉంటాయి కదా, అవి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అవి హోల్స్ పెట్టేసి అవి పెట్టుకుంటూ వచ్చేసారు. సో అలా అల్లం అనేది మనం ఎక్స్పాండెడ్ ల్యాండ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో వేసాము. అదైతే ఇసుక ఉంటుంది నేల, అయితే అల్లం అయితే బాగా రావాలి మరి ఈ నేలలో, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఈ అల్లం చుట్టూ వేసిన తర్వాత మిగిలిపోయిన అటు 8 ఫీట్ ఒక ఏదైతే నేల ఉందో కంచెకి ఫ్రూట్ ప్లాంట్స్కి మధ్యలో, అందులో సగం మనం ఆవాలు వేసాము. ఇంకో సగం దాంట్లో ఏం చేసాము, వెల్లుల్లి తీసుకొచ్చామన్నమాట. సో వెల్లుల్లి మొత్తం రెబ్బలు సపరేట్ చేసి పెట్టుకున్నాము. సో అవన్నీ ఒక లైన్లు గీసుకుంటూ, ఆల్రెడీ దున్ని పెట్టిన ప్లేసే కాబట్టి ఒక కర్ర తీసుకొని పిల్లలు ఒకవైపు మేము ఒకవైపు ఇలా దాన్ని లైన్లు చేసుకుంటూ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు పిల్లలు అందరూ కలిసి పెట్టారనమాట. ఆ రోజు వెల్లుల్లి ఒక వరుసలో పెట్టుకుంటూ వెళ్ళడం, పైనుంచి కొంచెం మట్టి పైకి ఇలా అనుకుంటూ రావడమే. సో అలా వెల్లుల్లి కూడా కంప్లీట్ చేసాము, వెల్లుల్లి అల్లము. సో మనం ప్లాన్ చేసుకున్న ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఇప్పటి వరకు అల్లము, వెల్లుల్లి, ఉదద్దాలు, గ్రౌండ్ నట్స్, చనాదాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ క్రాప్స్ యాడ్ ఎలా వేసామో అన్న చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమున్నా కూడా ప్లీజ్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.